హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసీ హోమ్స్. హాయ్ అండి, ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి కొండాపూర్. మనకి హైటెన్షన్ వైర్ మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక స్టాండలోన్ ప్రాపర్టీ అండి. సో దీంట్లో వచ్చేసి మనకి 1250 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో ప్రాపర్టీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మీ సపోర్ట్ ఉంటే ఇటువంటి మరిన్ని మంచి ప్రాజెక్ట్ మీకోసం అయితే తాగలను. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే, సో ఇది వచ్చేసి జిహెచ్ఎంసీ అప్రూవ్ ప్రాజెక్ట్ అండి. టోటల్గా 500 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి టోటల్గా G+5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది, ఓన్లీ సింగిల్ బ్లాక్ అండి. దీంట్లో పర్ ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి, 1250 స్క్వేర్ ఫీట్ 2 BHK నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది అండ్ ఒక సింగిల్ కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ యూడిఎస్ కనుక చూసుకున్నట్లయితే యూడిఎస్ వచ్చేసి 42 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి 9 మంత్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లాట్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు లాస్ట్లో ఫ్లాట్ కూడా చూపిస్తాను. సో చాలా బాగుంటుంది ఫ్లాట్ అనేది. సో ఇది వచ్చేసి మనకి హైటెక్ సిటీ కానీ లేదంటే గచ్చిబౌలి కానీ చాలా నియర్ బై ఉంటుందండి, చాలా మంచి లొకేషన్ ఇది. సో మనకి ముందర చూసుకుంటే అన్ని 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి అండ్ మనకి ఎంట్రీ కాగానే ఇదంతా మనకి కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో చాలా స్పేషియస్గా ఉంటుంది కార్ పార్కింగ్ కూడా. అండ్ దీంట్లో వచ్చేసి 25/7 పవర్ బ్యాకప్ అయితే ఉంటుంది. జనరేటర్ కూడా చూసుంటారు మీరు, జనరేటర్ ఆల్రెడీ అరేంజ్ చేశారు. అండ్ దీంట్లో మనకి లిఫ్ట్ అండ్ స్టేర్ కేస్ ఉంటుంది అండ్ సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ముందర మనకి కనెక్టివిటీ రోడ్స్ అండి, 30 ఫీట్ రోడ్స్ అండి. సో దీంట్లో మనకి సెట్ బ్యాక్ వచ్చేసి 10 ఫీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సెట్ బ్యాక్ అనేది. సో ఫ్రంట్ వచ్చేసి 10 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు అండ్ సైడ్స్ వచ్చేసి మనకి 6 ఫీట్ ఇచ్చారు అరౌండ్. అండ్ ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి లిఫ్ట్, చాలా క్వాలిటీ లిఫ్ట్ అయితే యూజ్ చేస్తున్నారు, మంచి బ్రాండెడ్ కంపెనీ లిఫ్ట్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి స్టేర్ కేస్ అండి. సో ఇప్పుడు మనం ఫ్లాట్ అయితే ఒకసారి చూద్దామండి ఇది. సో దీంట్లో వచ్చేసి కార్డర్ అరౌండ్ 6 ఫీట్ అయితే కార్డర్ అయితే వదిలారు, 6 to 7 ఫీట్ అయితే కార్డర్ అయితే వదిలారండి. సో మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి 1250 స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో యూడిఎస్ కూడా మీకు చాలా బాగా వస్తుంది, దాదాపు 42 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. సో ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్, మొత్తం ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఒకసారి అయితే ఫ్లాట్ అయితే చూద్దాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి గేట్ అయితే పెట్టేసుకున్నారండి. సో ఇక్కడ నుంచి వాళ్ళకి ప్రైవసీ అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు కార్డర్. సో ఇదంతా వాళ్ళకి 3 ఫీట్ కార్డర్ అయితే వస్తుందండి. అండ్ ముందర చూస్తున్నట్టయితే మొత్తం అన్ని 30 ఫీట్ రోడ్స్ అండి. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, ఒక 2 to 3 ఇయర్స్లో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, మొత్తం అన్ని సీసీ రోడ్స్ పడిపోతాయి. సో మనకు ఆ లాస్ట్ వరకు మనకి కార్డరే అండి. సో ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, విత్ ఇంటీరియర్ డిజైన్ అండ్ విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు. సో ఇది మనకి ఫ్లాట్ అండి, ఎంట్రన్స్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ మనం లోపలికి వెళ్ళంగానే మనకి ఒక డ్రాయింగ్ ఏరియా అయితే ఉంటుంది, లివింగ్ రూమ్ అయితే ఉంటుందండి. సో ఇదంతా లివింగ్ రూమ్. సో చూడవచ్చు చాలా బ్యూటిఫుల్ ఉంది లివింగ్ రూమ్ కూడా. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించారండి, డిజైన్ మొత్తం ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా చేయించారు. సో ఇదంతా మనకి ముందర టీవీ స్పేస్ దగ్గర మనకి ఇంత చాలా చక్కగా చేయించారండి. అండ్ ఫ్లాట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి జస్ట్ 8 మంత్స్ ఓల్డ్ అండి, 8 మంత్స్ ఓల్డ్ ఫ్లాట్, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఫ్లాట్ అనేది. కొండాపూర్లో చాలా మటుకు రిక్వైర్మెంట్ వచ్చింది 2 BHK ఫ్లాట్ కోసం. సో అందుకని ఈ ఫ్లాట్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. అండ్ మనం లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అయితే వస్తుందండి. సో మనకి ఈ డైనింగ్ ఏరియా కూడా మనకు ఒక స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు అండ్ వాళ్ళు ఇది పూజా రూమ్గా అయితే చేసుకున్నారండి.
అండ్ చూసుకోవచ్చు ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ముందర కనిపిస్తుంది వచ్చేసి కిచెన్ అండి. ఇది అండ్ దీంట్లో కిచెన్కి వచ్చేసి అటాచ్డ్ బాల్ యూటిలిటీ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ మీరు ముందర చూస్తున్నది వచ్చేసి యూటిలిటీ ఏరియా. సో ఇది కూడా మనకి 4 ఫీట్ వైడ్ అయితే యూటిలిటీ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి. సో చూసుకోవచ్చు గ్రిల్స్ అయితే చాలా స్ట్రాంగ్ గ్రిల్స్ అయితే వాడారు. సో ఇది వచ్చేసి మనకి ముందర వాష్ బేసిన్ అండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ కావాలంటే, డీటెయిల్స్ కావాలంటే, మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. సో ఇదంతా మనకి కామన్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా స్పేషియస్ కూడా ఉంది. అండ్ దీనికి వచ్చేసి ఒక స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఇది సో యూజ్ చేసిన బాత్రూంలో యూజ్ చేసిన టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా యూజ్ చేశారండి అండ్ చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇప్పుడు ఒకసారి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ చేశారు. ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగుంటుందండి. సో ఎవరికైనా ఈ ప్రాపర్టీ గురించి మన డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ యాడ్ చేశాను అండ్ నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, కాల్ చేయొచ్చు. సో ఎవరైనా సైట్ విజిట్కి వెళ్ళే ముందు మాకు ఇన్ఫామ్ చేస్తే మేము అక్కడ అరేంజ్ చేస్తాము. కొండాపూర్లో 2 BHK చాలా రిక్వైర్మెంట్ ఉందండి, సో అందుకని ఇది తీసాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ కీప్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద